మొబైల్ మధ్యలో వారి ఫిల్మ్ దగ్గర కబుర్లలో ఈరోజు మనం మాట్లాడుకోవాల్సింది ఓ బ్యూటిఫుల్ మెమరీ గురించి. కెరీర్ స్టార్టింగ్లో ఆ డైరెక్టర్ ఒకసారి ముంబై వెళ్ళి షారుఖ్ ఖాన్ గారిని కలవాలనుకుని చాలా ప్రయత్నిస్తే కుదరలేదంట. షారుఖ్ ఖాన్ గారి ఇంటి ముందు ఫోటో దిగి వెనక్కి వచ్చేసారంట. జవాన్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఈ విషయాన్ని గుర్తు చేసుకున్నారు. అప్పట్లో షారుఖ్ సార్ని కలవలేకపోయాను, కానీ జవాన్ సినిమా కథ వినిపించేందుకు కారులో ఆ ఇంటికి వెళ్ళాను, ఆ క్షణాలు ఎప్పటికీ మర్చిపోలేను అని చెప్పి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు అట్లీ షేర్ చేయడం జరిగింది. మరి ఐదో సినిమా అట్లీ ప్రతి సినిమాలో కూడా ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్ ఉంటాయి, అవి స్పెషాలిటీ అని చెప్పాలన్నమాట. విజయ్ మాత్రమే కాదు, అట్లీ తిరగించినటువంటి వాటిలో నయనతార మూడు సినిమాల్లో కనిపించారు, నటులు యోగిబాబు, మిగతా వాళ్ళందరూ కూడా అన్ని మూవీస్కి వర్క్ చేయడం జరిగిందనమాట. అంధకారం లాంటి చిత్రాలతో మంచి అభిరుచి ఉన్నటువంటి ప్రొడ్యూసర్గా అట్లీ పేరొందారు. ఇక నన్బన్ బిగిల్లోని పాటల్లో జవాన్లోని ఓ సీన్లో ఆయన తెరపై కనిపిస్తారు. యాక్ట్రెస్ కృష్ణప్రియను ప్రేమ వివాహం చేసుకున్నారు అండ్ వాళ్ళ బాబుతో ఆడుకునేందుకు 4 నెలలు విరామం కూడా తీసుకోబోతున్నారనమాట. ఆ తర్వాత నెక్స్ట్ మూవీపై ఫోకస్ చేస్తాను అంటూ ఉన్నారు. అండ్ టాలీవుడ్ హీరో అల్లు అర్జున్ గారికి కథ చెప్పినట్టుగా ఒక ఇంటర్వ్యూలో చెప్పడం జరిగిందనమాట. మరి 5 సినిమాలు కంప్లీట్ అయిపోయాయి, అన్ని హిట్లే. మరి అట్లీ 6th మూవీ ఎవరితో తీస్తారు అనేటువంటి ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ గురించే అభిమానులు అందరూ మాట్లాడుకుంటూ ఉన్నారు.